సిరిసిల్లలో 24వ వార్డుకు చెందిన పార్లూం కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఉపాధి లేక ఆర్థిక పరమైన ఇబ్బందులతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోగా స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమైన విషయమని అన్నారు. కార్మికులకు అందించే నేతన్న బీమా ప్రభుత్వం నుండి అందే ఆర్థిక సాయాన్ని వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించేలా చూడాల్సిందిగా కలెక్టర్ ని కోరామని అన్నారు. భయపడకండి, ఖర్చులు అవన్నీ మేము చూసుకుంటాం. ఇబ్బంది ఎలా చెప్పమని తక్షణ సాయం కింద, ఎందుకంటే కేవలం మీ ఖర్చులకు మీకు ఇంత అవసరాలకు మీరు వాడుకోండి. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. మీ వివరాలు తీసుకుంటాను. రాయేశం గారు కానీ, లేకపోతే బాలయ్య గారు కానీ, అమ్మ ధైర్యంగా ఉండు, ఇట్లాంటప్పుడే ధైర్యం ఉండాలి, పిల్లల కోసం ధైర్యం. నేను మళ్ళీ వస్తాను. పట్టణంలో రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే, 3 నెలలుగా ఉపాధి లేక అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, ఆ సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వకంగా